మంచి వర్షం ఉన్నదని చెప్తున్నారు. టీ ట్వంటీకి రోహిత్ జడేజా గుడ్ బై. అమ్మ పేరిట మొక్క నాటండి. మన్ కీ బాత్ లో దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి. మా ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించేందుకు ప్రజలకు థ్యాంక్స్. అరకు కాఫీ సహా భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్. ఇండియన్ కల్చర్ ప్రోడక్ట్లు విశ్వవ్యాప్తం అవుతున్నాయన్న మోడీ అంటూ ఒకటి చూస్తున్నాం కదా, చాలా అద్భుతమైనటువంటి పాయింట్ చెప్పడం జరిగింది. మనం అంటే ఏ విధంగానైతే మన తల్లి మనం మనల్ని కొడుకులని ఏ విధంగా చాలా జాగ్రత్తగా కాపాడుతుందో పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు ఇప్పటి వరకు కూడా మనం ఆమె బతికున్నంత వరకు కూడా మనల్ని చాలా రకాలుగా బాగున్నావు బిడ్డ అనుకుంటా ఏదో విధంగా మనల్ని సేవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అందులో భాగంగానే అమ్మ పేరిట మనం చేయాల్సిన బాధ్యత కూడా ఒక అమ్మ పేరిట ఒక మొక్క నాటి మా అమ్మ మనల్ని ఏ విధంగానైతే చూసుకుందో అదే విధంగా మన మొక్కను కూడా ఆ మొక్కను కూడా మనం కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి నిన్న అద్భుతమైనటువంటి పాయింట్ మోడీ గారు చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఇంతకు మించినటువంటి వాట్స్ అయితే నాకు కనబడలే. మోడీ 10 ఏళ్ల తర్వాత అంటే చాలా కార్యక్రమాలు ఉండొచ్చు కాక, కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పొచ్చు. దయచేసి మనందరం కూడా పాటించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ నుంచి అమల్లోకి 3 కొత్త చట్టాలు. ఎస్ఎంఎస్ల ద్వారా సమన్లు జారీ. ఇంటి వద్ద నుంచి ఆన్లైన్లో కంప్లైంట్, ఎక్కడున్నా 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం. క్రూరమైన నేరాలకు వీడియోగ్రఫీ తప్పనిసరి అంట. బాబా